గారిని అన్యాయంగా అరెస్టు చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని లేనిపోని అక్రమ కేసుల్ని పెట్టి అన్యాయంగా బాబు గారిని అరెస్ట్ చేసి బాబు గారిని రిమైండ్ ఇందుకోసం పెట్టిన ఈ వైసీపీ ప్రభుత్వం, అందులో ముఖ్యంగా లక్ష్మీపార్వతి మొన్న మన ఎన్టీ రామారావు గారి సమాధి దగ్గరకు వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఆత్మశాంతించింది అని ఎన్టీ రామారావు గారి సమాధి దగ్గరకు వచ్చి మీడియా ముందు పిచ్చి కుక్క వాగుడు వాగింది. మేము ఈరోజు అదే ఎన్టీ రామారావు గారి సమాధి దగ్గరకు వచ్చి ఎన్టీ రామారావు గారిని మేము పూలతో ఆయన్ని పాదాభివందనం చేసుకొని ఇదే సమాధి దగ్గర మేము లక్ష్మీపార్వతీదేవికి చదువుతుంది ఏంటంటే, నీకు ఈ సమాధి దగ్గరకు వచ్చే అర్హత కూడా లేదు లక్ష్మీపార్వతి, ఎందుకంటే నువ్వు అర్హత కోల్పోయావు. ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని నారా చంద్రబాబు నాయుడు గారి నెరవేర్చారు. ఆయన మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీని 30 సంవత్సరాలు గాడి తప్పకుండా మంచి ఒక సంస్కారమైన పార్టీలాగా నిలబెట్టిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతించి దోక్షోభించింది, ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఆశయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జనాల్లోకి తీసుకెళ్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని నెరవేరుస్తానికి ప్రయత్నిస్తుంది. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మహిళల కోసం, ప్రజల కోసం ఎన్ని కార్యక్రమాలు అయితే చేశారో దానికి రెట్టింపు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉత్తి పుకారు మాటలు, ఎందుకంటే ఎందరో మాలాంటి మహిళలు స్మాల్ ఇండస్ట్రీలు పెట్టుకొని ఇదే స్కిల్ డెవలప్మెంట్లో ఎన్నో మంచి మంచి కంపెనీలకి ఎండీలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఎన్నో ఎన్నో లోన్లు పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్లో ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగి ఒక మంచి భవిష్యత్తుని పొందిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ దాకెందుకు జైల్లో, ఈరోజు ఏ రాజమండ్రి జైల్లో అయితే ఆయన ఉన్నారో అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవస్థని కూడా ఆయన చూసుకుంటున్నాడంటే ఆయన విజన్, ఆయన ఆలోచన ఎంత గొప్పదో మనం అందరమే ఆలోచించాలి. ఈరోజు మాట్లాడే పిచ్చి కోతలు అంటే వైసీపీ పతనానికి ఈరోజు నాంది. అదే ఈరోజు మేము ఇక్కడ ఎన్టీ రామారావు గారి స్మారకానికి వచ్చి మేము ఈ లక్ష్మీపార్వతికి కానీ ఈ రోజాకి కానీ మేము అందరం అంటుంది ఆయన ఆశయం కోసమే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ కష్టం పడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కరికి. చెప్పు కుక్క కాటికి చెప్పు దెబ్బ, త్వరలోనే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి మేము సమాధానం గట్టిగా చెప్తాం. నారా చంద్రబాబు నాయుడు గారితో మేము సైతం. జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం, జోహార్ ఇండియా.